हाय फ्रेंड्स इप्पुडु किड्स लंगा ब्लौज नी एदंगा कटिंग चेयालनि चूपिस्तुन्नानंडि मुंदुगा मा चैनल फस्ट टाइम चूसिनट्लयिते लाइक चेयंडि शेर चेयंडि सब्सक्राइब चेयंडि इप्पुडु बैक पार्ट की फ्रंट पार्ट की कूडा डबल फोल्डिंग तीसुकोनि मिडिल फोल्ड चेसुकोवाली फोर फोल्डिंग्स लो मनकि बॉडीकि एंत अयिते सरिपोतुंदो लूज अनेदि अंतवरकु फोल्ड चेसुकोवाली ఇప్పుడు ముందు పొడవు తీసుకోవాలి పొడవు అనేది 11 ఇంచెస్ తీస్తున్నాను బాడీకి 3 ఇంచెస్ మెడ భాగానికి లూజ్ తీసుకోవాలి टू एंड हाफ इंचेस की मन स्टिचिंग पॉइंट को थ्री इंचेस की लोज उठी अंत कच्च भागा तो मैं मार्किंग थ्री इंचेस उड़े विधा शोल्डर को मैं मार्किंग सेवाली शोल्डर दर मेड भाग नीचे डाउन चुस्काल हाफ इंच वरकू इप्ड सिक्स इंचेस की मन की मार्क अंत चंक भाग दूज तीस सेवन इंचेस लूज तीस्तानु चंक भाग दग्गर इप्पुडु मन की बॉडी लूज तीस्तानु नडुम भाग दग्गर सिक्स इंचेस की लूज तीस्तानु मन की एट इंचेस वरकु कच्च भाग तो लूज चेसुकोवच्चु एंदुकंटे नेनु किंद बॉडी दग्गर प्रिल्स पेट्टडानिकि नेनु मार्किंग चेस्तानु ई विधंगा ఒక హాఫ్ ఇంచ్ ఉండే విధంగా చంక భాగం దగ్గర రౌండ్ చేసుకోండి నేను ఫ్రంట్ పార్ట్కి లోత్ భాగం కోసం మార్క్ చేస్తున్నాను కొంచెం లోపలికి మన బ్యాక్ పార్ట్కి అయితే ఒక వన్ ఇంచ్ ఈ విధంగా లోత్ తీసుకోవడానికి ఒక వన్ ఇంచ్ తీస్తున్నాను ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా కట్ చేసుకోవాలి లోపలికి లోత్ అనేది ఇప్పుడు మెడ భాగానికి రౌండ్ ఇష్టపడే వాళ్ళు రౌండ్ కట్ చేసుకోవచ్చు లేదా కొంచెం మోడల్ ఇష్టపడే వాళ్ళు మోడల్ కట్ చేసుకోండి నెక్ దగ్గర मैं ब्लौज कटिंग इन तेलुगु सेकंड चैनल अभी सारी चूसी लाइक चेंदी शेयर चेंदी सब्सक्राइब चेंदी मैं लाइनिंग कूडा तीसुकोनि कट चेसुकोवच्चु लेदा दीनितोने मैं कट चेसुकोवच्चु स्टिचिंग अनेदी इप्पुडु बैक फ्रंट मेड भागानिकि वेरु वेरुगा कट चेसुकोवालि एंदुकंटे मेड अनेदि रेंडु ओकटि अयिपोतुंदि काबट्टि बैक फ्रंट वेरु वेरुगा कट चेसुकोवालि बैक मन के अला ओपन कट चेयर काबट्टी चेड पेवच्छ इन मार्किंग अने दाने पर पड़ती काबी रउंड विधा बैक पार्ट की ఇప్పుడు ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కి నెక్ అనేది కట్ చేసుకోవాలి లేదా వేసుకునేటప్పుడైనా మనం ఫ్రంట్ బ్యాక్ కూడా సెపరేట్ గా కట్ చేసుకోవాలి వేసుకోవచ్చు క్లాత్ అనేది ఫోల్డింగ్స్ అనేవి ఇప్పుడు షోల్డర్ దగ్గర డౌన్ కట్ చేసుకోవాలి రెండిటికి కూడా బ్యాక్ పార్ట్ కి ఓపెన్ కట్ చేస్తున్నాను ఒకసారి వేసుకోవడానికి క్రింద బాడీ దగ్గర కింద నడుం దగ్గర మనకి ప్రిల్స్ వచ్చే విధంగా నేను మార్కింగ్ చేస్తున్నాను కట్ చేస్తున్నాను ఇప్పుడు వేసుకునే లంగా జాకెట్ కాకుండా ఇప్పుడు నేను పొడవు అనేది చూపిస్తున్నాను ఇప్పుడు మీకు
मन बेबी पड़वन बट्टी मार्किंग फाइव इंचेस अला नैनते लूज अने मन इष्ट मन की प्रिल्स बटे मन के प्रिल्स लूज सामनते ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా కచ్చు భాగానికి లోపల ఫోల్డ్ చేసుకోండి మనం ఫ్రంట్ పార్ట్ కి లోత్ అనేది తీసుకోవాలి బ్యాక్ పార్ట్ కి అయితే తీసుకోకండి మా వీడియోస్ యూస్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కాని మీ రిలేటివ్స్ కాని షేర్ చేయండి వీడియోస్ ని ఇప్పుడు ముందు బ్యాక్ పార్ట్ పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ వేసుకోవాలి లోపల కచ్చు భాగం పోతుంది కాబట్టి లోపల ఫోల్డ్ చేస్తున్న అనే విధంగా ఇప్పుడు కింద దానికి మనం పెల్స్ పెట్టుకోవాలి ఈ విధంగా మనం ఎక్కువ కుచ్చులు పెట్టినట్లయితే బాగా వస్తుంది ఎప్పుడు వేసుకునే లంగా జాకెట్ కాకుండా ఇది ఒక మోడల్ ట్రై చేయండి మీరు ఎలా కటింగ్ చేస్తున్నారనేది అనేది కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ తెలియజేయండి కొత్తగా నేర్చుకుని చాలా మంది బ్లౌజెస్ గాని ఇవన్నీ కూడా మనకి షాప్ పెట్టుకొని కుట్టుకుంటున్నారు కదండి ఇంకా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ కామెంట్ తెలియజేయండి గివే కాకుండా వీడియోస్ చాలా వరకు ఉన్నాయి డ్రెస్సెస్ గాని ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాను పఫ్ స్లీవ్స్ ఫోర్ ఇంచెస్ పెడుతున్నాను త్రీ ఇంచెస్ వరకు మనకు పొడవు అనేది సరిపోతుంది ఒక వన్ ఇంచ్ అలా కచ్చు భాగానికి పోతుంది కాబట్టి నేను మామూలుగా మార్కింగ్ చేస్తున్నాను ఇది కచ్చు భాగానికి నేను సిక్స్ ఇంచెస్ వరకు స్ట్రైట్గా మార్చేస్తున్నాను అంటే అదంతా కూడా మన కుచ్చులకి ఒక త్రీ ఇంచెస్కి కచ్చు భాగానికి అంటే మనకి లూజ్ అనేది చంక భాగం దగ్గర త్రీ ఇంచెస్ తీస్తున్నాను మనకి ఎంత ఉంటే అంతవరకు లూజ్ అనేది పెట్టేసుకోవచ్చు లూజ్ని బట్టి మనకి బేబీ కుచ్చీని బట్టి హ్యాండ్స్ అనేది లూజ్ తీసుకోవాలి మెజర్మెంట్ మనం లూజ్ ఎక్కువ పెట్టుకోవడం మనకి కుచ్చీలు అనేవి ఎక్కువ వస్తాయి మనకి స్ట్రైట్ మార్క్ చేసినంత కూడా మనకి కుచ్చీలకు వస్తుంది హ్యాండ్స్ లావును బట్టి మీరు క్లాత్ అనేది చూసుకోండి షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి ఇప్పుడు టూ లేయర్స్ మీద మనం లోతు భాగం అనేది తీసుకోవాలి ఎదురుబదురుగా వేసుకొని రెండు కూడా రాంగ్ సైడ్ అనేది ముందే మార్క్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా లోతు భాగానికి మనం మార్క్ చేస్తున్నాను ఇప్పుడు స్టిచింగ్ పాయింట్ దగ్గర నుంచి షోల్డర్ వరకు ఈ విధంగా కొంచెం లోతు భాగాన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి మనకి బ్లౌజెస్ అనేది సింపుల్ టిప్స్ నేను చాలా వరకు కట్ చేశాను ఒకసారి చెక్ చేయండి వీడియోస్ అనేది సింపుల్గా మన బ్లౌజ్ అనేది మనం ఎలా స్టిచింగ్ చేయాలనేది కూడా సింపుల్ టిప్స్తో చూపిస్తున్నాను మీకు ఇప్పుడు మిడిల్ పాయింట్ నుంచి ఇవన్నీ కూడా కుచ్చీలు పెట్టుకోవాలి ఈ విధంగా ఈ విధంగా పఫ్ స్లీవ్స్ మనం కుచ్చీలు పెట్టుకొని పిన్స్ పెట్టుకోవచ్చు లేదా మనం డైరెక్ట్గా హ్యాండ్స్కి కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మనకి క్రాస్ కటింగ్ అయినట్లయితే స్ట్రైట్గా కట్ చేసుకోవాలి అదే క్రాస్ కటింగ్కి క్రాస్గా కట్ చేసుకోవాలి ఇది ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది కూడా బ్లౌజ్ సింపుల్ టిప్స్ మీకు చూపిస్తున్నాను ఇప్పుడు
ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఈ విధంగా నెక్ కోసం కట్ చేస్తున్నాను, వెనక తిరగడం కోసం. ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని లైన్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. వారి నుంచి ఇప్పుడు మధ్య మనకి లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా తాళ్ళు పట్టి కాబట్టి తాళ్ళు భాగానికి పైనుంచి ఒక మడత పెట్టుకొని చిన్నగా పైకి కింద వరకు స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా మనం పైకి పెట్టుకొని ఈ విధంగా ఒకసారి కోర్త గీసుకోవాలి, లేదా మిషన్ ఎడ్జ్ నుంచి అయినా ఒక సైడ్ నుంచి ఈ విధంగా గీసుకోవచ్చు. మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి, చిన్నగా ఒక మడత పెట్టుకొని ఎక్స్ట్రా అంతా కూడా మనం స్టిచ్చింగ్ చేసినంత వరకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. పైనుంచి అయినా వేసుకోవచ్చు, లేదా లోపల నుంచి అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇది లంగా జాకెట్ కానీ లెహంగా చోలీకి కానీ వేసుకోవచ్చు మోడల్ని బట్టి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి మనం హాఫ్ వరకు కట్ చేసుకోండి, అంటే బ్యాక్ పార్ట్కి టూ హాఫ్స్ ఉంటాయి కాబట్టి ఈ విధంగా హాఫ్ కట్ చేసుకున్నాను. ఒక సైడ్ పార్ట్కి కుచ్చీలు పెట్టుకోవాలి ఈ విధంగా. మన బేబీ హైట్ని బట్టి పెంచుకోండి క్లాత్ పొడవు అనేది. మీరు ఇది 4 ఇయర్స్ బేబీకి కరెక్ట్గా సరిపోతుంది మనకి పొడవును బట్టి తీసుకుని మెజర్మెంట్ అనేది. ఈ విధంగా 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి సేమ్ నెక్ రావడం కోసం నేను సేమ్ కొంచెం క్లాత్ ఎక్స్ట్రా మెడ అంతా కాకుండా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకోండి. మనం చుట్టూరు స్టిచ్చింగ్ చేసుకొని వెనక్కి తిప్పేసుకోవచ్చు. పిన్స్ పెట్టుకోండి క్రొత్త వారైతే. మనకి ఎలాంటి మెడ అయినా సరే సింపుల్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మన ఇంటి దగ్గర ఉండి ఓన్గా చుట్టూ అందరికీ కుట్టాలి అనుకున్నట్లయితే మనకి సింపుల్ టిప్స్తో బ్లౌజ్ అనేది ఈజీగా కట్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి వీడియోస్ అనేది. ఇవి లోపల మెడ అంతా కూడా చుట్టూరు కట్ చేసుకోండి. ఇప్పుడు మెడ భాగానికి వెనక్కి తిరగడం కోసం నెక్ దగ్గర చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. గోల్డ్ మనకి తక్కువలో ఉందండి. ఒకసారి తీసుకోవాలి అనుకునే వాళ్ళు 1 గ్రామ్ చొప్పున తీసుకున్నా సరే మనకి కాయిన్స్ రూపంలో ఉన్నాయండి, 1 గ్రామ్ సంబంధించినవి. అవన్నీ కూడా అమెజాన్ లింక్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. వాటి డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా వెనక్కి తిప్పుకొని క్లాత్ని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కూడా అదేవిధంగా మనం కుచ్చీలు పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనకు అంచు వచ్చింది కాబట్టి చాలా నీట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది కిడ్స్కి. మనకి శారీలో వచ్చిన బ్లౌజెస్ కూడా చాలా మటుకు వదిలేస్తాం కదండి, అలా వదలకుండా మనం సింపుల్గా ఇలాంటి బ్లౌజెస్ ట్రై చేయండి. ఈ విధంగా దగ్గర దగ్గరలో పెట్టుకోండి కుచ్చీలు అనేవి. ఇప్పుడు మనకి చాలా నీట్గా ఉంటుంది బ్లౌజ్ అనేది.
విధంగా మనం టూ టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పఫ్ స్లీవ్స్ కోసం ఇది ఒక సైడ్ అంచుకుట్టుకోండి. ముందు కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఇంకా అమెజాన్లో మనకి స్కేల్స్ కానీ ఆర్మ్ హోల్ స్కేల్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. తీసుకోవాలనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ అంతా ఒకసారి చెక్ చేయండి వీడియోస్ అనేది. ఈ విధంగా కొంచెం గ్యాప్ ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉంచుకొని మనం ఈ విధంగా కుర్చీలు పెట్టుకుంటే స్టిచ్చింగ్ చేసుకోండి హ్యాండ్ కింద. ముందు మనకు బాగా దగ్గరలో కావాలనుకున్నట్లయితే బాగా దగ్గరికి పెట్టుకోండి కుర్చీలు అనేది. ఒకదానిపై ఒకటి పెట్టుకున్నట్లయితే కుర్చీలు అనేది బాగా దగ్గరకు వస్తుంది. ఇప్పుడు మనం పైన లేస్ వేసుకోవచ్చు లేదా ఏదైనా అంచైనా వేసుకోవచ్చు సింపుల్గా. నేను అంచుని మామూలుగా క్లాత్ని అంచులాగా వేస్తున్నాను. టూ ఫోల్డింగ్స్ చేసుకొని ఇదిగా కుర్చీల వరకు ఇదిగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్కి మధ్యలో నేను క్లాత్ వేస్తున్నాను. హ్యాండ్స్కి వేసిన క్లాత్నే నేను ఈ విధంగా ఫోల్డ్ చేసి వేస్తున్నాను. కొంచెం నెక్ దగ్గర కిందకి చంక భాగం దగ్గరికి వచ్చే విధంగా మార్చేసి ఈ విధంగా స్టిచ్చింగ్ చేస్తున్నాను. మీరు లేస్ అయినా వేసుకోవచ్చు. మనకి రెడీమేడ్ లేసెస్లో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. వేసుకోవాలనుకునే వాళ్ళు అవి కూడా తీసుకొని వేసుకోండి. గ్రాండ్ లుక్ వస్తుంది బ్లౌజ్ అనేది. ఈ విధంగా మనం పైనుంచి వేసుకొని కింద కూడా ఒక లైన్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. అంటే మనకి అంచు అనేది ఊడిపోకుండా ఉండడం కోసం. ఇప్పుడు షోల్డర్స్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా లోత్ అనేది చూసుకోండి. ఇప్పుడు పైనుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన కూడా కుర్చీలు పెట్టుకోవాలి షోల్డర్ దగ్గర. ఇప్పుడు మనం అటు సైడ్ నుంచి వేసినట్లయితే కుర్చీలు అనేది షోల్డర్ దగ్గరకు వచ్చేసరికి కుర్చీలు మన ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా పెట్టుకోవాలి. రెండు ఈక్వల్గా అయితే పెట్టినట్లయితే మనకి కుర్చీలు అనేవి ఒక సైడ్కే ఉంటాయి కాబట్టి కింద నుంచి పైకి పెట్టుకున్నట్లయితే మనం పైనుంచి ఇటువైపు పెట్టుకోవాలి. రివర్స్లో పెట్టినట్లయితే మనకి కుర్చీలు బాగా వస్తుంది రౌండ్ తిరిగి మనకి. లేదా అదేవిధంగా స్ట్రైట్గా అయినా వేసుకోవచ్చు. చంక భాగానికి వచ్చేసరికి స్ట్రైట్గా మామూలుగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర నుంచి స్ట్రైట్గా లాగేసుకోవాలి కుట్ అనేది. మనకి హ్యాండ్స్ లూజ్ ఎంతైతే సరిపోతుందో బేబీ లూజ్ని బట్టి చెక్ చేసుకోండి. చంక భాగం కూడా ఈ మెజర్మెంట్స్ అనేవి 4 ఇయర్స్ బేబీకి అయితే సరిపోతుంది. బేబీ పొడవును బట్టి పొడవు పెంచుకోండి. టూ సైడ్స్ కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ అందుతుంది. మీ ఫ్రెండ్స్కి కూడా తెలియచేయండి మా బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ గురించి కూడా. ఆ ఛానల్ కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. బ్లౌజెసే కాకుండా ఫ్రాక్స్ కూడా ఉన్నాయి, లెహెంగాస్ కానీ ఇవన్నీ కూడా వీడియోస్ అనేది చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.